ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు బయలుదేరారు. ఈ నెల 25 వరకు 3 రోజుల పాటు అగ్రరాజ్యంలో పర్యటించనున్నారు. 2019 తర్వాత తొలిసారి అమెరికా వెళ్తున్న ప్రధాని మోదీ న్యూయార్క్ వాషింగ్టన్లో పర్యటిస్తారు. బ్యాక్ టు బ్యాక్ మీటింగ్లతో బిజీ బిజీగా గడపనున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రధాని మోదీ వాళ్ళ వాషింగ్టన్ చేరుకుంటారు. రేపు ఉదయం అక్కడ ప్రముఖ సంస్థలకు చెందిన సీఈఓలతో సమావేశమవుతారు. 5 టాప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్స్తో ముఖాముఖి సమావేశంలో పాల్గొనున్నారు మోదీ. అదే రోజు అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్తో భేటీ అయి ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఇక ఈ పర్యటనలో భాగంగా ఎల్లుండి అగ్రరాజ అధ్యక్షుడు జో బైడెన్తో భేటీ కానున్నారు. వైట్ హౌస్లో ఇరు దేశాల నేతలు సమావేశమవుతారని అమెరికా అధ్యక్ష భవనం నుంచి వెల్లడించింది. భారత్ అమెరికా ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు చర్చించనున్నారు. అలానే ఆఫ్ఘనిస్తాన్లోని ప్రస్తుత పరిస్థితులు, కోవిడ్ వ్యాక్సినేషన్ తదితర అంశాలపైన చర్చించే అవకాశం ఉంది. కాగా అదే రోజు అమెరికాలో జరగనున్న క్వాడ్ కూటమి సదస్సులో మోదీ, బైడెన్, జపాన్, ఆస్ట్రేలియా ప్రధానులు పాల్గొంటారు. గత 6 నెలల్లో ప్రధాని మోదీ మొదటి విదేశీ పర్యటన ఇదే కావడం విశేషం.